నమస్తే వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నేను సీతారామరాజు ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణలో ఆన్లైన్ ఆటలతో ఆగం పిల్లలు జర పైలమంటూ వార్త కనిపిస్తోంది డెబిట్ కార్డులకు తల్లిదండ్రులు లిమిట్ పెట్టాలి సైబర్ మోసాలపై ఉపాధ్యాయులు వివరించాలి బానిసలు కాకుండా తగు జరియత్ జాగ్రత్తలు తీసుకోవాలి ఆన్లైన్ గేమింగ్ పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అంటూ ఈ వార్త అలాగే కేంద్రాన్ని వదలం నిలదీస్తామంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది నేత రంగం అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు తెలంగాణను పిఎం మిత్రాలో చేర్చాలి చేనేత మరమగ్గాల కార్మికులపై కేంద్రం వివక్ష కేంద్రంపై ఒత్తిడికి రాష్ట్ర బీజేపీ టిఆర్ఎస్ తో కలిసి రావాలని ఆయన డిమాండ్ చేశారు సిరిసిల్లలో టెక్స్టైల్ అలాగే పరిశ్రమల మంత్రి కేటీఆర్ అంటూ ఈ వార్త సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చేనేతకు చేయుతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం కనీస స్పందన కనిపించడం లేదు మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు కోసం వందల సార్లు వినతులు అందించినా కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు తప్పకుండా దీన్ని ప్రజాక్షేత్రంలో చేనేత క్షేత్రంలో నిలదీస్తాం కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు అలాగే అంగన్వాడీలకు కొత్త వేతనాలు అంటూ మరో వార్త ఈ నెల నుంచే ఖాతాల్లో జమ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎనభై ఒక్క శాతం కేంద్ర ప్రభుత్వ వాటా పంతొమ్మిది శాతం సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ అంటూ మరో వార్త అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మరో వార్త చూడొచ్చు ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం అన్ని చోట్ల భారీగా పోలైన ఓట్లు అత్యధికంగా కరీంనగర్లో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా శాతం స్ట్రాంగ్ రూమ్లలో బ్యాలెట్ బాక్సులు పదకొండున ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ఫలితాలు అనంతరం ర్యాలీలు నిషేధం అంటూ ఈ వార్త హెచ్ఎండిఏ జీపీలో జీ ప్లస్ టూ కే అనుమతి విల్లాలు అపార్ట్మెంట్ల నిర్మాణానికి వీల్లేదు అనుమతులు లేని నిర్మాణాలను అంటూ మరో కథనం ఈ నెల ముప్పైలోగా నివేదిక సమర్పించండి నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది తెలంగాణ టుడే విషయాన్ని తీసుకుంటే తెలంగాణ టుడేలో ప్రధానంగా కనిపిస్తున్న కథనాలు చూద్దాం సెంట్రల్ క్లూ లెస్ ఆన్ ఎస్సీబీ రోడ్స్ సేస్ ఓన్లీ టూ రోడ్స్ ఆర్ క్లోజ్డ్ వైల్ ట్వంటీ వన్ అవర్ ఆఫ్ లిమిట్స్ ఫర్ పబ్లిక్ అంటూ కంటోన్మెంట్లో రోడ్లకు సంబంధించి రోడ్లపై ఉన్న ఆంక్షలు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు సవాళ్లకు సంబంధించిన వార్త కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని అనేక సార్లు నివేదించిన కంటోన్మెంట్ ప్రజల కష్టాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు రవాణా సదుపాయంలో ఎదురవుతున్న ఇబ్బందిని తీర్చాలని కోరినప్పటికీ కూడా ఆ సమస్యను ఇంకా పూర్తిస్థాయిలో స్థాయిలో పరిష్కరించని పరిస్థితి కనిపిస్తోంది అలాగే నేషన్ బిడ్స్ ఎడ్యూ టు జనరల్ రావత్ అంటూ మరో వార్త సిడిఎస్ హిజ్ వైఫ్ మధులిక క్రిమేటెడ్ విత్ ఫుల్ మిలిటరీ ఆనర్స్ అంటూ మరో అంశం కూడా మనం చూస్తున్నాం ఆషెస్ టు బి టేక్ ఇన్ టు హరిద్వార్ టుడే అంటూ ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులకు సంబంధించిన అంత్యక్రియలు నిన్న ముగిశాయి సైనిక లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు దేశమంతా కూడా ఆయనకు ఆయనతో పాటు మరణించిన ఇతర వీర జవాన్లకు ఘన నివాళి అర్పించింది అలాగే ఎంఈ కాషన్స్ ఆన్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది హ్యావింగ్ అన్ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎనఫ్ టు అప్టైన్ వీజా సారీ ఈదర్ ఆర్ ఎంటర్ సెర్టన్ ఫారిన్ కంట్రీస్ అంటూ ఈ వార్త అలాగే రైట్స్ షిఫ్టింగ్ టు ఆల్టర్నేటివ్ క్రాప్స్ అంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తుంది రైతులు ఏ విధంగా ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులేస్తున్నారో ఈ కథనం స్టేట్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ఫార్మర్స్ టు టేక్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఆఫ్టర్ ద సెంటర్ ఫెయిల్ టు క్లారిఫై ఆన్ ప్యారీ ప్రొక్యూర్మెంట్ అంటూ ధాన్యం సేకరణపై కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం వైపు రాష్ట్ర రైతాంగం అడుగులు వేస్తోంది చైతన్యాన్ని కనబరుస్తుందనే అంశం ప్రధానంగా తెలంగాణ టుడేలో హైలైట్ అవుతోంది ఇవి ఈరోజు వచ్చిన ప్రధానమైన వార్తలు పత్రికలో దీంతో పాటుగా వెలుగు అలాగే ఆంధ్రజ్యోతిలో ఎలాంటి కథనాలు వచ్చాయో ఒకసారి చూద్దాం సీనియారిటీ లొకాలిటీ సర్దుబాటు ఎట్లాంటి ఒక కథనాన్ని వెలుగు పత్రిక ప్రచురించింది ఇందులో వాస్తవం ఎంత అనేది చూడాల్సిన అవసరం ఉంది ఆంధ్రజ్యోతి కోవిడ్ సమాచారం అప్లోడ్ చేయని తెలంగాణ అంటూ వార్తను రాశారు వాస్తవానికి కోవిడ్కు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్లోడ్ చేయడంతో పాటుగా అవసరమైన బలమైన ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది ఒకవేళ థర్డ్ వేవ్ కనుక వస్తే ఏ విధంగా దానికి సిద్ధం కావాలనేది ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా సన్నద్ధం కావడంతో పాటు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సిద్ధం చేసుకుంటోంది ఉత్పత్తి టీకాలు కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్య సాధనకు కొందరు వైద్య సిబ్బంది నిర్వాహకం అంటూ సాక్షులు ఒక కథనం రాశారు ఇలా అనేక పత్రికల్లో అనేక కథనాలు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తోంది దీంట్లో వాస్తవం ఎంత అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇవి రోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చిన్న బ్రేక్ తర్వాత వీటిపై విశ్లేషణ చేద్దాం